సూర్యాపేట జిల్లా మధ్యరాల మండల కేంద్రంలోని 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ గారు. సో మనం రెండవ కమిటీ ఎలక్ట్రిసిటీ సంబంధించిన సమస్యలు రైతాంగానికి కూడా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుంటాయి, కొంచెం వాటిని వెనకాల పడి ఫాలో అప్ చేసుకోవాలంటారు. మనం ఎప్పటికప్పుడు అడుగుతుంటే వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది తొందరగా తీసుకొచ్చి పెట్టడం. ఇవన్నీ కూడా మన ఎలక్ట్రిసిటీ పవర్కు కరెంటుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఒక కమిటీ అది. అది విద్యుత్ దీపాలే కావచ్చు, మోటార్లే కావచ్చు, ట్రాన్స్ఫార్మర్లే కావచ్చు, ఏది ఉన్నా కూడా దాన్ని పట్టించుకునే విధంగా ఒక కమిటీ తయారు కావాలి. ఇంకా మూడో కమిటీ వచ్చేసి మనకు పారిశుద్ధ్యం మీద, సారీ పచ్చదనం మీద మనకు అన్నింటి నుంచి మనం తెలంగాణ హరితహారం అనేది చాలా పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాం. అయితే హరితహారం లక్ష్యం అనుకున్న విధంగా జరగాలంటే ఇది ఒక కమిటీ బాధ్యత కాదు, అసలు గ్రామస్తులందరి బాధ్యత అవసరం. ఒక చెట్టు ఎవరన్నా కొట్టిందంటే 10 మంది అడ్డంగట్టు ఉండాలి. కూడా ఆయన ఏమనుకుంటాడు, ఈయన ఏమనుకుంటాడు అనుకుంటా మనం ఏం చేస్తామంటే ఆడిదాకా బోర్డు. ఇక్కడ వ్యక్తి కాదు ముఖ్యం. ఒక చెట్టు ఉందంటే ఆయన పండ్లు తినొచ్చు కానీ దాని గాలి ఊరంతా తీసుకుంటాం. ఎక్కడో ప్రపంచంలో అమెజాన్ అడవులు తగలబడితే అందరూ మేము సహాయం చేస్తామని వేరే దేశాల వల్ల పోతున్నారు. మనకు ప్రాణాధారమైన ఆక్సిజన్ 20% దక్షిణ అమెరికాలో ఒక అమెజాన్ అడవి నుంచి వస్తారు, మాకు తెలియదు ఇప్పటిదాకా. అంత పెద్ద ఏరియాలో ఉంది అడవి. అక్కడ మనమేమో ఇదివరకు ఉన్న అడవులు అన్ని కట్ చేసుకుంటూ పోతున్నాం. అతి తక్కువ అడవులున్న జిల్లా ఏంటంటే మన తెలంగాణ, నాకు తెలిసి సూర్యాపేట జిల్లా. 3% అంటారు కానీ 3% కూడా కాదు, 2.7-2.6% ఉంది అడవి. ఇక అడవి కూడా ఎట్లుందంటే మీరు మట్టపల్లి మేలచేరు వాళ్ళు చూస్తే సరిపోతుంది. మొత్తం సిమెంట్ పరిశ్రమల మధ్యలో ఉన్న నాపరాయిలు అక్కడక్కడ కుప్పలు, అది అడవి కాదు. రేక్ గంప అవి ఉంటాయి కదా, వాటినే అడవి అంటున్నాం మనం. అడవి అంటే ఏంటనేది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ మనము అడవి అంటే అడవే అడవిలాగా కలిసి ఒకే స్ట్రెచ్ ఉండాలని కాదు, ప్రతి చెట్టు కూడా అడవి కింద లెక్క కట్టుకుంది. ఒక కాడ 200 గజాల ప్లేస్ ఉంటే కూడా దాంట్లో ఒక 10 రకాల మొక్కలు పెట్టి అక్కడ ఒక పచ్చని గ్రీన్ బెల్ట్ తయారు చేసుకోవాలి. ఇది ఎందుకంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం వెహికల్స్ వాడుతున్నాం ఎక్కువ శాతం, అనేక రకాల పొల్యూషన్ కారకమైన పనులు అనేకం చేస్తున్నాం మనం తెలుసో తెలవ. వీటన్నిటి కారణంగా జరుగుతుంది ఏంటంటే వాతావరణంలో పెను మార్పులు వచ్చేస్తున్నాయి. వచ్చేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు నిన్ననో మొన్న బొంబాయిలో వర్షం అని చూసినాం, 3 ఏళ్ల క్రితం కూడా బొంబాయిలో ఒక వాన పడ్డది. ఎందుకంటే ఈ పొల్యూషన్, వెహికల్స్ పడే పొగ ఇదంతా ఒకేసారి వదలడం వల్ల పడాల్సిన టైంలో వానలు పడవు. ఇక వాన పడితే ఎట్లా పడుతుంది అంటే ఒక 2 నెలలు 3 నెలలు 10 రోజులకు ఒకసారి పడాలి కదా ఒక్కొక్క వాన. అన్ని 6-8 వర్షాలు ఒకే రోజు పడితే ఎట్లుంటుంది, అట్లా పడుతుంది అన్నట్టుగా. మళ్ళీ ఒకే పర్యావరణానికి బాగుండాలి, ఇప్పుడు మీకు బాగుండాలి. ఇప్పుడు సీతాఫల గింజలు కిలో ఎంత పడుతుందంటే కనీసం 150 రూపాయలు 500 రూపాయలు అమ్ముతుంది కిలో విత్తనం కావాలంటే. అదే సీతాఫలం కూడా మనం మారేస్తాం. సేమ్ కాన్లో కూడా అంతే, హైయెస్ట్ రేట్ అయితే. ఇప్పుడు వేప గింజ వాడటం పెరిగింది ఎరువులాగా, దాన్ని హైయెస్ట్ రేట్ అయితే. రేపు భవిష్యత్తులో గ్రామ పంచాయతీకి ఆదాయం లేదు, రైతే సొంతంగా మందు తయారు చేసుకుంటారు, 4 గింజలు తీసుకుంటే తయారు చేసుకోవచ్చు. వచ్చే నెల 5వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి అందరితో పండుగించాలని మాకు గవర్నమెంట్ పంపించారు. అలాగే ఈరోజు ఫస్ట్ ముఖ్యమంత్రి గారి సందేశం చదివి చూపించిండు, తర్వాత ఈ గ్రామ సభ అయిపో